हाय अंडी वेलकम बैक टू अवर चैनल नेनु मी कामाक्षी इवाला मनम वंकाय तो चाला टेस्टीगा कूरनु प्रिपेर चेसुकोबोतुन्नामंडी चाला अंटे चाला टेस्टीगा उंटुंदी एदैना अकेशन्स लो वंकाय कूर चेयालनुकुन्नप्पुडु ई विधंगा ट्राई चेसि चूडंडी ओकसारी चाला अंटे चाला टेस्टीगा उंटुंदी इप्पुडु इदि एला तयारु चेसुकोवालनेदि वीडियोलो मनम चूसेद्दाम ई वंकाय कूर नेनु इक्कड तेल्ल वंकायलतो प्रिपेर चेयबोतुन्नानंडी దానికోసం తెల్ల వంకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకొని తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ను కూడా వేసుకొని ఈ రెండు మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయలు కట్ చేసి యాడ్ చేసినప్పుడు వంకాయ కనూరు రాకుండా ఉంటుంది. ఇప్పుడు వంకాయల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ముక్కల్లాగా ఇలా విధంగా కట్ చేసుకొని పుచ్చులు ఏమీ లేకుండా ఒకసారి చెక్ చేసుకొని మనము ఇందులోకి యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ కూరకి మనం పేస్ట్ను ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నిమ్మకాయ ఇంత సైజు అల్లం ముక్కని తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మన స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 లేక 12 పచ్చిమిర్చిని యాడ్ చేశానండి. ఇవి అంత స్పైసీగా ఉండవు. ఒకవేళ స్పైసీ పచ్చిమిర్చి అయితే మీకు తగ్గట్టుగా స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 కట్టల కొత్తిమీరని వాష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం చిటికెడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మెత్తగా పేస్ట్లాగా మనము గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను పచ్చిశనగపప్పుని తర్వాత మినపగుండ్లని ఆవాలని నెక్స్ట్ జీలకర్రని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఈ పోపు బాగా వేగేలాగా కొంచెంసేపు వేయించుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు మినపపప్పు నెక్స్ట్ ఆవాలు బాగా చిటపటనిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి నూనెలోకి బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాము. పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఒకేసారి మిక్స్ చేసేసుకుందాము. ఆల్రెడీ మనము పేస్ట్లో కొంచెం ఉప్పుని వేసాం కాబట్టి ఇప్పుడు వంకాయల కోసము కొంచెమే సాల్ట్ వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి. మూత పెట్టి కాసేపు మగ్గించినట్లయితే వంకాయలు ఆవిరికి ఈ విధంగా బాగా మగ్గి ఉంటాయి. ఒకసారి మనకి ముక్కలు మెత్తగా అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనము ఇందులోకి పేస్ట్ని ప్రిపేర్ చేసాం కదా, అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఒకసారి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా కూర దగ్గరకు పడిన తర్వాత మరి ఇంకొకసారి మిక్స్ చేసుకుంటే చూసారు కదా, వాటర్ని ప్యాన్ బాగా అబ్జర్వ్ చేసేసింది. కూర వరకే మనకి మిగిలేలాగా ఉంచుకోవాలి. సో ఈ విధంగా మనకి కూర అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచేసి మనము ఇంకా స్టవ్ ఆపేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, కమ్మనైన వంకాయ కొత్తిమీర కూర రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఏదన్నా అకేషన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా వంకాయ కూర ప్రిపేర్ చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.